మాది కోనవరం ఉంది. కోనవరం మండలం, కోనవరం గ్రామ పంచాయతీ, ఒకసారి మేజర్ పంచాయతీ, ఒకసారి పంచాయతీ. నా పేరు హేమంత్. మా జనసేన పార్టీ నుంచి మా డిమాండ్ ఏంటంటే, ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పోలవరం నిర్వాసితులుగా గోదావరి ఫ్లడ్ వచ్చి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందుల వల్ల మధ్యతరగతి కుటుంబాలు, సన్నకారు రైతుల కుటుంబాలు, పనిచేసుకునే లేబరు పనిచేసుకునే కుటుంబాలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి, చాలా నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం. ఇలాగే పోయిన సంవత్సరం కూడా వాటర్ వచ్చి 15 రోజులు చిల్లర ఉంది, కానీ ఇంతవరకు కూడా ఏ రకమైన సదుపాయాలు ఇవ్వలేదు, ఇంటికి నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోవడం ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు. ఇలాంటి ప్రభుత్వం ఏ విధమైన సౌకర్యాలు కూడా ఒక 1/2 కేజీ బంగాళదుంపలు ఒక కొవ్వొత్తి సరిపెట్టుకున్నారు. ఈ సంవత్సరం వచ్చేస్తే ఈ కాపర్ డ్యామ్ వల్ల బ్యాక్ వాటర్ కనీసం 80 కిలోమీటర్ల చిల్లర బ్యాక్ వాటర్ తన్ని ఈరోజు బ్లడ్ రాకముందే, ఇంతకుముందు ఎలాగంటే బ్లడ్ వచ్చే ముందు ఇంటి ముందుకు వచ్చే బయలుదేరే వాళ్ళు, ఇంకా బ్లడ్ రాకముందు బ్యాక్ వాటర్ చూసి భద్రాచలం నుంచి కొత్తగూడెం, ఖమ్మం, రాజమండ్రి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయేటట్టు ప్రకాశం జరుగుతుంది. ఇంత ఇబ్బంది పడుతున్న జనాల్ని గవర్నమెంట్ ఏ విధంగా కూడా పట్టించుకోకపోవటం ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, మాకు ఈ ఫ్లడ్కు వచ్చి 10 కేజీలు బియ్యం, 10 కేజీ దుంపలు ఇలాగ ఇవ్వటం కన్నా మాకు తక్షణమే R&R ప్యాకేజీ, 18 సంవత్సరాల నిండిన వారికి పునరావాసం, 15 సంవత్సరాల ప్యాకేజీ, పొలాలకు ఇవ్వడం, వాళ్ళకి పొలాలు 1,15,000 రూపాయలు ఇచ్చి హామీగా 5,000 రూపాయలు ఇస్తానన్న హామీని ఇచ్చేసి మాకు పునరావాసం ఇస్తే, మా ప్యాకేజీ మాకు ఇస్తే మాకు ఈ గోదావరి బాధ తప్పి మేము దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ఈసారి గోదావరి కూడా ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు ఉంటుంది అంటున్నారు. ఈ అడవిల్లో వెళ్ళి ఎక్కడ ఉండాలి, సామాజిక పనులు చేసుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు, కరెంట్ సదుపాయం ఉండదు, ఏముండదు, ఇలా వైద్య సదుపాయం ఉండదు, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళిపోవాలి, ఏదన్నా అయితే ఎంత దుర్మార్గం అంటే మేము చేసే త్యాగానికి కూడా గుర్తించకుండా ఈ ప్రభుత్వం మండు వైఖరి ఉంచి తగ్గించి మాకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి. ఈ కాంటూర్ లెక్కలు కూడా తీసేసి ఒకటే కాంటూర్ లెక్క చేసుకొని ఈ కోనవరం వచ్చేసి కాంటూర్ లెక్కల ప్రకారం చేసి 56 గ్రామాలు ఒక గ్రామం చేయటం దుర్మార్గమైన చర్య ఇది. అదే కాంటూర్లో కాకుండా 56 గ్రామాలు కూడా ఒకటే కాంటూర్గా ఇచ్చి మాకు అందరికీ ప్రజలందరికీ న్యాయం చేసి ఇవ్వాలనేది గవర్నమెంట్ నుంచి మా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.